హీరో హీరోయిన్స్ గురించి పరిశ్రమలో గాసిప్స్కి కుదవే ఉండదు. అయితే కొంతకాలం వెండితెరకి మాత్రమే పరిమితమైన ఈ గాసిప్స్ ఇప్పుడు బుల్లితెరపై కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇక బుల్లితెరపై ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా జబర్దస్త్ యాంకర్స్ విషయంలోనే వినిపిస్తుండడం సాధారణమైపోయింది. అప్పుడెప్పుడో జబర్దస్త్కి యాంకర్గా చేసిన అనసూయ ఇలాంటి గాసిప్స్ వల్లే ఆ షో నుండి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు అవే గాసిప్స్ పాపం రేష్మికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. కామెడీ షో యాక్టర్ సుడిగాలి సుధీర్కు యాంకర్ రేష్మి మధ్య ఏదో నడుస్తుందనే పుకారు గత కొంతకాలంగా షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రేష్మి స్పందిస్తూ, జబర్దస్త్లో చాలామంది నా మీద జోక్స్ వేస్తారు. వారిలో సుడిగాలి సుధీర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. నాకు తెలుగు అంతగా రాదు గనక తనతో క్లోజ్గా మాట్లాడేదానని. దీంతో మా మధ్య ఏదో ఉందని కొంతమంది పుకార్లు పుట్టించారు. అంతేకాని మా మధ్య ఏ రిలేషన్ లేదని చెప్పింది. నిజానికి మా మధ్య రిలేషన్ ఉందని జనం అనుకోకపోయినా ఇలా అందరూ ప్రచారం చేస్తే నిజంగా మా మధ్య ఏదో సంబంధం ఉందని అనుకుంటారు అని తెలిపింది. లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తే ఎవరైనా బాధపడతారు కదా, అందుకు నేను కూడా మినహాయింపు కాదని రేష్మి తెలిపింది. మరి రేష్మి బాధ చూసైనా మీడియా ఈ గాసిప్స్కి ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి. మాస్ మహారాజా, తమన్నా, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బెంగాల్ టైగర్. కెరీర్ స్టార్టింగ్లోనే 2 సూపర్ హిట్స్ కొట్టిన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ మహారాజా రేంజ్కి సరిపోయే విజయాన్ని అందించిందో లేదో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, సినిమా రాజమండ్రి బ్యాక్డ్రాప్తో స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో పెళ్లి చూపులకు వెళ్ళిన హీరోని అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది.